ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్, అదే వరల్డ్ కప్లో క్యాప్తో కొట్టాల. బట్లర్ మావా, వరల్డ్ కప్లో రన్స్ కొట్టడం కాదు, నీకు దమ్ముంటే ఇదే బౌలర్స్ మీద ఐపీఎల్లో కొట్టు. అప్పటికల్లా మా బౌలర్స్కి సూప్రెసీ లెగసీ మ్యాజికల్ పవర్ వస్తుంది. చాల్మోహన్ పెట్టుకుని ఏం చేస్తున్నారు? కేవలం ఇన్స్టాగ్రామ్లో జోక్స్ పెట్టుకోవడం తప్ప. అరే బై స్పిన్నర్ స్పిన్నర్ స్పిన్నర్. రోహిత్ మావా, నిజంగా నీకు ఇదే బెస్ట్, కేక్లు అమ్ముకోవడం బెస్ట్. నీకు ఎందుకు ఇండియా టీం, నీకు ఎందుకు ఇండియా కెప్టెన్? అరే భయ్, మనం జింబాబే వాళ్ళతో ఓడిపోయి న్యూజిలాండ్ వాళ్ళతో సెమీఫైనల్స్ వెళ్ళి వెళ్ళి ఫైనల్స్ ఆడినా మనకి పరువు అంత పోయేది కాదు. కానీ ఇంగ్లాండ్ వాళ్ళతో వాడి ఒక్క వికెట్ కూడా తీయకుండా మనం కొట్టించని చూసావా? దానికి మించి ఎస్, ఇదంతా మన రోస్ట్, మన మీమ్స్, మన ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న మీమ్స్, పోస్ట్, న్యూస్, ప్రతి ఒక్కడికి ఉన్న ఒక్కొక్క ఒపీనియన్, ఇదంతా చూడడానికి అనుకోవడానికి ఒక 2 నిమిషాలు చాలు మావా. ఒక 2 నిమిషాలు నవ్వుకుంటే ఓకే. కానీ మన వాళ్ళు ఎంత రాధ పుట్టిస్తున్నారంటే, గల్లీ క్రికెట్లో బాల్ కాలువలో పడిపోతే అదే బాల్ వాడు తీసి దాంతో ఆడి మళ్ళీ చేతులు కడుక్కోకుండా తింటాడు చూసావు? అలాంటి వాడు చప్రివాడు కూడా మాట్లాడుతున్నాడు మావా క్రికెట్ గురించి. ఏం మాట్లాడతాం? ఒకడు క్రికెట్ స్పెల్లింగ్ రాదు, వాడు మాట్లాడతాడు. ఒకడికి అసలు ఆ ఇన్స్టాగ్రామ్ వాడడం రాదు, వాడు మాట్లాడతాడు. కమెంట్లు ఎలా పెట్టాలో వాడికి తెలియదు, వాడు మాట్లాడతాడు. కమెంట్లో పోస్ట్ ఎలా చేయాలో తెలియదు, వాడు మాట్లాడతాడు. ఎస్, మనం మిస్ అయ్యాం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ద మోస్ట్ హిస్టోరియస్ మ్యాచ్ని మిస్ అయ్యాం. ఎస్, ప్రతి ఒక్కరికి బాధగా ఉంటుంది, నిజమే. కోపాలు వస్తాయి ఆ టైంకి. మన వరకు మనం అంతే, మహా అయితే స్టేటస్ అంతే. కానీ ఇన్స్టాగ్రామ్కి ఓపెన్ చేసి పర్సనల్గా ఒక్కొక్క ప్లేయర్కి కమెంట్ సెక్షన్లో చూడాలి మావా, దానంత రోత ఇంకోటి ఉండదు. ప్రతి ఒక్కళ్ళు లవంగం గాడు ఏమని కమెంట్ చేస్తున్నాడు తెలుసా? నీ క్రికెట్ వచ్చా అంటున్నాడు. సరిగ్గా మాట్లాడితే ఒకడు ప్రొఫైల్ పిక్ చూశాడు, కరెక్ట్ సన్నగా బలి స్టిక్ లాగా ఉన్నాడు. హుడుడు తుఫాన్లో సకం తుఫాన్ వస్తే డైరెక్ట్గా విశాఖపట్నం టు విజయవాడ ఎగిరిపోతాడు. ఆడు కూడా మాట్లాడుతున్నాడు, దాట్స్ ఇండియా. జనరల్గా నాకు ఆ కమెంట్ చదివితే మోస్ట్ లైక్ కమెంట్ మో కేఎల్ రాహుల్ పోస్ట్లో నిజంగా బాధ వేసింది. ఏంటంటే, నువ్వు ఇండియాలో పుట్టడం మేము చేసుకున్న దరిద్రం అంట. సరిగ్గా చెప్తే 10 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు చిల్లర లేదని, 100 రూపాయలు ఇచ్చి వాడి దగ్గర 5 రూపాయలు చిల్లర తీసుకున్నాడు కూడా మాట్లాడతాడు మో క్రికెట్ గురించి. ఏం చేయలేము, ఈ లోకం అంతే. మాట్లాడడం అదే, ఆ రోజు వాడు సెంచరీ కొట్టాడు అనుకోండి, జై హో జనతా జై హో జనతా అంటాడు. మనం ఏం చేయలేము వీళ్ళు అంతే. ఒకటే అంటాను, మీకేమైనా ఒపీనియన్స్ ఉంటే మీ స్టేటస్ వరకు, మీ వరకు, మీ జనాల వరకు మాట్లాడకండి. అంతేగాని ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కెప్టెన్, అసలు రోహిత్ శర్మని ఎంత తిట్టరో తెలుసామో, ఇంక చెప్పలేను మళ్ళా. యాజ్ అన్ ఇండియన్గా సపోర్ట్ అన్ ఇండియన్, అంతేగాని మీరు ఏదో పాకిస్తాన్లో పుట్టిన వాళ్ళలాగా ప్రతి ఒక్కరు తిట్టకండి. ఒరే అమ్మ, పాకిస్తాన్ వాళ్ళు రోస్ట్ చేసినా పర్లేదు రా, రేమో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరిగినా బాగుండేది, ఇలా ఆడలేదు ఆడ ఆడలేదు అన్నా ఓకే రా, వాడు రోస్ట్ చేస్తున్నాడు, నువ్వెందుకు రోస్ట్ చేస్తున్నావు రా ఇండియన్గా? మైండ్లో అయినా చిప్ పాడైపోయిందా, లేకపోతే చిప్లో మెమరీ పని చేయట్లేదా, లేకపోతే మెమరీ సైజ్ ఫుల్ అయిపోయిందా? ఇలా మీరు ఈ కప్లో అంతా నెగిటివిటీ తీసుకుంటున్నారు, పాజిటివిటీ తీసుకోవచ్చు కదా మామ. విరాట్ కోహ్లీ 1025 డేస్ మొత్తం స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి విత్ ఫామ్ వచ్చాడు. వా, అది చాలదా మామ మనకి? విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడం, సూర్యకుమార్ లాంటి బ్యాట్స్మెన్, 360 డిగ్రీ బ్యాట్స్మెన్ అలా కొట్టడం, హర్షదీప్ సింగ్ అలాంటి యార్కర్ లేడో, కొంతమంది ఉన్నారు మా ఏసు. ఒక్కొక్క మ్యాచ్ పర్ఫామ్ చేయొచ్చు, ఒక్కొక్క మ్యాచ్ పర్ఫామ్ చేయకపోవచ్చు. ఐఫీస్టే కదా అవన్నీ చూడడం. పాకిస్తాన్తో ఆ విధంగా కంబ్యాక్ ఇచ్చి విరాట్ కోహ్లీ ఆడటం అంటే, ఎప్పుడు ఇలాంటి సీరియస్ కంటెంట్ చేస్తాను అనుకోవాలా? సో మళ్ళీ నెక్స్ట్ నుంచి ఇంకా ఫుల్ కామెడీ అయితే ఉంటుంది. చెప్పాలనుకున్నా చెప్పేసి అంతే మావా. ఇంకా మీ ఒపీనియన్స్ కమెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలపండి. లవ్ యూ, లవ్ యూ, హ్యాపీగా ఉండమా.